Hello friends, welcome to my home taste recipes. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆల్ టైం ఫేవరెట్ వెజ్ మంచూరియన్. చాలా సాఫ్ట్ గా వస్తుంది, ఇంట్లోనే హైజీనిక్ గా ప్రిపేర్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: 1/2 క్యాబేజ్, 1 క్యాప్సికమ్, 1 కట్ట స్ప్రింగ్ ఆనియన్స్, 1 కప్పు శనగపిండి, 1 కప్పు కార్న్ ఫ్లోర్, 3 మీడియం సైజులో ఉన్న క్యారెట్ తురుము, 1 బంగాళదుంప తురుము, అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా క్యాబేజ్ క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఫుల్గా పిండేసుకోవాలి. తర్వాత 1 గిన్నె తీసుకొని అందులో ముందుగా క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ వేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకోవాలి. శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. తర్వాత 2 పూన్ల పచ్చికారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నార్మల్ కారం ఉన్నా పర్వాలేదు. తర్వాత 2 స్పూన్ల సాల్ట్. హాఫ్ స్పూన్ కలర్. మొత్తం అన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా 1 బంగాళదుంపని చిన్నగా తరుముకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్నగా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవడమే. మనం ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ బాల్స్ వస్తాయి. బాల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం డీప్ ఫ్రై బాల్స్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. ఆయిల్ని బాగా మరగనివ్వాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొన్నే వేసుకోండి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాతే వేసుకోవాలి.
బాల్స్ ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే బాల్స్ లోపల కూడా ఉడకాలి కాబట్టి బాల్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఇలా మధ్యలో మనం కలుపుతూ ఉండాలి అప్పుడే మాడిపోకుండా ఉంటాయి చూసారు కదా మనం చూస్తుంటేనే తెలిసిపోతుంది ఫ్రై అయిపోయాయని ఇలా మనం చూసుకొని ఫ్రై అయిపోయాక తీసేసుకోవడం తర్వాత ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ ని వేసుకోండి అందులో చిన్నగా తరుముకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఇందాక మనం వేసుకోగా మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ ఒక క్యాప్సికం పొడవుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్ల సోయా సాస్ ని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ ని ఇందులో వేసుకోవడమే వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి లాస్ట్ లో కరివేపాకుని తర్వాత ఒక స్పూన్ వెనిగర్ ని యాడ్ చేసుకోండి అంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే లాస్ట్ లో ఆనియన్స్ ని కట్ చేసుకొని గార్నిష్ చేసుకోండి ఆల్ టైం ఫేవరెట్ వెజ్ మంచూరియన్ స్టార్టర్ మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి సేమ్ రెస్టారెంట్ స్టైల్ లోనే మనం కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకుంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి